నమస్తే వెల్కమ్ టు నెట్ టీవీ ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు అలాగే భారతీ శంకరం పీఠం వ్యవస్థాపకులు వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ వృద్ధాశ్రమం అసలు ఈ మాట చెప్పాలంటేనే కొంచెం భయంగాను బాధగాను ఉంది సార్ అసలు ఎంతోమంది తల్లులు తండ్రులు పిల్లలు భవ వృద్ధిలోకి రావాలని చెప్పి ఎంతో ఆహర్ణశలు కష్టపడే పిల్లల్ని కానీ ప్రయోగ ప్రయోజకులు చేసిన తర్వాత వాళ్ళని తీసుకుపోయి వృద్ధాశ్రమంలో పడేసి విదేశాల్లో ఉన్న వాళ్ళకి సరిగ్గా సౌకర్యాలు ఉండవని ఒక యాంగిల్ తర్వాత వీళ్ళతో వీళ్ళ చాదస్తం పళ్ళేపోతున్నామని అని ఇంకొక యాంగిల్ ఇలా రకరకాలు సార్ వృద్ధాశ్రమం అనేవి ఇప్పుడు కోకొల్లలుగా పుట్టుకొచ్చేస్తున్నాయి అవును ఈ పోకడి ఎలాంటి దారులకి ఈ పోకడి ఎలాంటి దారులకి వెళ్తుంది అనేది ఒక్కసారి మీ మాటలు తప్పకుండా వృక్షస్య వృక్ష అంటారు అంటే ఏంటంటే ప్రత్యక్షంగా మనం చూసేటువంటి దేవతలు తల్లిదండ్రులేనండి గుళ్ళో ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారు కావచ్చు విష్ణుమూర్తి కావచ్చు శివుడు కావచ్చు వీళ్ళవరూ కూడా సెకండరీ ప్రప్రథమ ప్రధాన దేవతలు తల్లి తండ్రి వీరిద్దరినీ కూడా పనికి మాలిన వాళ్ళలాగా తీసి పక్కన పడేసేసి గుళ్ళు గోపురాలు ఉంటే తిరుగుతున్నాం దీనివల్ల ఒక రకమైన పాపమే మనకు ఎలాంటి సందేహము లేదు ఇకపోతే నా వరకు వస్తే నేను అనేది ఏమిటి అంటే అండి కొన్ని కొన్ని గ్రంథాలు వీటికి ప్రామాణికాలు ఉన్నాయి వెతుకోమనండి ఎవరైనా ఇబ్బంది లేదు తల్లి తండ్రిని ఎవరైతే కనుక వృద్ధాశ్రమంలో చేరుస్తారో ఆ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో అశోచం ఎందుకంటే నవమాసాలు మోసి రేగు తెంచి నీకు జన్మనిచ్చి ఆవిడ రక్తాన్ని ధారపోసి పాలిచ్చి నిన్ను పెంచి పెద్దవాడిని చేసి నీ ఆరోగ్యం కోసం ఆవిడ ఎన్నో రకాల పచ్చాలు చేసి నీకేదైనా వస్తే గిలగిల ఆవిడ బాధపడి పొర్లు దండాలు పెట్టి అది చేసి నోములు కట్టి వ్రతాలు కట్టి ఎన్నో చేసి నిన్ను తీర్చిదిద్ది నువ్వేం చేస్తున్నావు అమ్మ నన్ను తిట్టింది నాన్నను తిట్టాడు వీళ్ళు సాధ్యాదస్థంగా ఉన్నారు వీళ్ళు మనల్ని ఇచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అనేటువంటి విషయంతో నీ చిన్నప్పుడు నువ్వు అనకూడదు కానీ వాళ్ళు భోజనాలు చేస్తుంటే వాళ్ళ పక్కన నువ్వు అవతలికి వెళ్ళినా నేను కసురుకోకుండా నేను అన్నం తింటు నువ్వు అవతలికి వెళ్తావరా అని అనుకోకుండా జాగ్రత్తగా అన్నం ఆపేసేసి పిల్లవాడిని బాగు చేసే కూర్చుంటారు గుండె మీద నువ్వు కూర్చుని ఆడుకుంటున్నప్పుడు నువ్వు అవతలకి వెళ్ళినా చేయని విసుక్కోరు చిన్న పిల్లవాడివి నీకేం తెలుసు తెలిసి చేయట్లేదు కదా అలా నువ్వు ఏం చేసినప్పటికీ కూడా నీ తప్పులు కూడా అవి తప్పులుగా భావించుకుని నా పిల్లవాడు నా గుండె మీద వచ్చిపోశాడు నా పిల్లవాడు నా గుండెల మీద కూర్చున్నాడు గుండెల మీద నడిపించుకున్నా అని చెప్పి ప్రతి నువ్వు చేసే ప్రతిదీ కూడా ఆనందంగానే భావిస్తారు మలమూత్రాలు అన్నయ్య కూడా నీకు ఒక వయసు వచ్చేంత వరకు వాళ్ళే అన్ని నుండి తీస్తారు అటువంటిది నీకు వయసు వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలతో సమానమవుతారుగా అంటే నీ చిన్నప్పుడు నీ పరిస్థితి ఎంతో వాళ్ళ పెద్ద ఎంత వాళ్ళ పరిస్థితి అది అప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి కావాల్సింది నువ్వు చేయాలి చేయకుండా ఇవన్నీ నేను ఎక్కడ చేస్తాను వాళ్ళకి నేను చేయడం ఏంటి అని పని మనుషులు పెట్టడము ఎంతమంది వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేసేసి నేను నా భార్య నా పిల్లలు వేరే ఉంటాము అని అంటే నాకు తెలిసి ఆ రోజు నుంచే వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు తాగడం మహా ఉంది నా వరకు చాలామంది కొన్ని కొన్ని పూజలు చేయించాలని నేను నిర్ నిర్మోహమాటంగా నిర్దాక్షిణంగా నీ కొంపలు నేను చేయించాను తల్లితండ్రునే నువ్వు చూడలేని వాడివి రేపొద్దు నలుగురు నేను చూస్తావు నువ్వు కాబట్టి నేను నీకు చేయించండి నిర్మహమానంగా నాన్న నాకు కుదరదయా నేను చేయించిన నేను చెప్పి చెప్పను అంత అబద్ధం చెప్పాల్సిన క్రమంలో నాకేముంది మీ అమ్మగారు నాన్నగారు ఏం చేస్తుంటారు ఏ హడావిలో ఉన్నాను వాళ్ళు వృద్ధాశ్రంలో ఉన్నారు మంచిది నీకు నేను చేయించినయా నేను తల్లిదండ్రిని నువ్వు దగ్గర పెట్టుకుని నేను చేయిస్తా లేదంటే లేదు ఏంటంటే అటువంటి వాళ్ళేంటో మంచి తాగినా ఆ పాప వంశాన్ని నాశనం చేస్తుంది ఒకప్పుడు ఏమయ్యేది అండి ఇంట్లో అమ్మమ్మ తాతయ్య బామ్మ వీళ్ళందరూ కలిసి ఉండేవారు ఇవాళ ఏం జరుగుతుంది పిల్లలు పుట్టిన తర్వాత మన నెలల్లో పిల్లలకి తాతయ్యమమ్మా లేరు ఎప్పుడో పండగలకు ఎప్పుడో ఒకసారి మనం కనిపిస్తున్నారు అది కూడా వృద్ధాశ్రమానికి తీసుకువెళ్ళి చూపిచ్చేస్తున్నారు పిల్లల మనసులో ఆటోమేటిక్ ఏం పడుతుంది మనం పెద్ద అయితే మన తల్లిదండ్రులు మన దగ్గర ఉండకూడదు అన్నమాట వీళ్ళని ఇక్కడ అంతే చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఆ విషయంలో ఎవరు వేస్తున్నారమ్మా తల్లిదండ్రులు మనమే వేస్తున్నాం వేయటం వల్ల వాళ్ళ పెద్ద ఎంత ఏం చేస్తున్నారు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేసినప్పుడు వాళ్ళ బాధ ఉంటుంది చూసారండి అది ఆ బాధ ఎవరికి రావద్దు ఇది చెప్పుకుంటూ వెళ్తే అంత తేలిక అయ్యే విషయం కాదమ్మా అంటే ఇద్దరు ముగ్గురు అడిగారు వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు వేసిన తర్వాత వాళ్ళు అవిరికాటి వెళ్ళిపోతే వీళ్ళు చనిపోతే వాళ్ళకి ఎలా అంటే ఏంటంటే అన్నారు చనిపోవాల్సిన అవసరం లేదయ్య వాళ్ళు ఎప్పుడైతే వృద్ధాశ్రమంలో తీసుకెళ్ళి పెట్టారో ఆ రోజే వాళ్ళు చనిపోయినట్టు ఆ రోజు నుంచి వీళ్ళకి అసోచం అయినా వీళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళకూడదు వీళ్ళని వీళ్ళని ఎవరింటికి రానివ్వకూడదు వీళ్ళు వెళ్ళినా వాళ్ళు వచ్చినా ఆ దోషం అనేట నీ వంశానికి నీ కుటుంబానికి కూడా ఆపాదిస్తున్నందులో ఎలాంటి సందేహం లేదని చెప్పి చెప్తాను అందులో ఎలాంటి తప్పెందుకు అమ్మా అంటే నువ్వు వాళ్ళ బర్తీకి బట్ట కట్టావంటే నేను ఎవరిపై ఎవరు కన్నారు నిన్ను నీ కష్టాన్ని ఎవరు చూశారు నీ ఇబ్బందులు నీకు ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చి హాస్పిటల్తో వెళ్ళవెళ్ళారని ఎవరు అటువంటి తల్లిదండ్రికి నువ్వు చేసినటువంటి ఘన సన్మానం ఏంటి వృద్ధాశ్రమమ్మా నీకు భారం అయ్యారా ఇక్కడ కొంతమంది అన్నచ్చండి మీకు తెలు మీరు పడితే మీకు తెలుస్తుంది ఇబ్బంది అని వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ అంటే వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటూ కూడా ఉంటారు కరెక్ట్ మా చిన్నప్పుడు నువ్వు ఇబ్బందులన్నీ పడే తట్టుకోలేక వాళ్ళు చెత్త కుప్పలో విసిరే చేసి నాకు వాడు పొట్టలేదు అనుకోకుండా వీడింత ఇబ్బందులు పడుతున్నారు ఆనందిండి ఉంటేనే వచ్చి అవతలకి వెళ్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోకుండా నేను కాపాడుకుంటూ వచ్చారు కదా చీ చెవి ఎంత చెప్పినా అయితే గొడవలకు వెళ్తున్నాడు గొడవలుకి వెళ్తున్నాడు చెప్పిన మాట వినట్లేదు వీళ్ళు నాకు పుట్టలేదు పుట్టి కడుపులోనే నేను చచ్చిపాడు అనుకుని చచ్చకుప్పులకు విసిరేకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు కదమ్మా మరి వాళ్ళకి ఆ మాత్రం వీళ్ళు అటువంటి సన్మానం చేయకపోతే ఇంకెందుకు వీళ్ళు అందుకని అంటే ఎంత ఇబ్బంది పెట్టారంటే నీ బ్రతుక్కి నీకేం తెలుసు రేపు నీ కొడుకు అదే ఇబ్బంది పెట్టినప్పుడు కదా నువ్వు పడే బాధ ఏంటయ్యో అప్పుడు మా నాన్నంత బాధపడ్డాడు నువ్వు బాధపడతావు ఆ రోజు నువ్వు వెళ్ళి మా నాన్న నాన్న అందే బతుకుంటాడు ఆయన నువ్వు నాన్న ఆయనకు ఒక ముద్ద పెట్టగలుగుతావా వయస్సు పెరిగింది వాళ్ళకి జ్ఞానం మందగిస్తుంది చూపుగా మందగిస్తుంది అర్థం కాదు వాళ్ళకి తిడతారు విసుక్కుంటారు మంచిది చిన్నప్పుడు నువ్వు ఎంత చేసినా నేను జాగ్రత్తగా కాపాడుకున్నారుగా అలానే వాళ్ళ పసి హృదయం నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత కనగొడక నీకు లేదా వాళ్ళు లాస్ట్ కావాలి వాళ్ళు సంపాదించే సంపాదన కావాలి ఇంట్లో నువ్వు అన్నం తింటే అంటులు తోమడానికి వాళ్ళు కావాలి నువ్వు అప్పు చేస్తే తీర్చడానికి కావాలి నీకు ఏదైనా గొడవ వస్తే మాట్లాడటానికి కావాలి కానీ నువ్వు ఒక ముద్ద పెట్టడానికి వాళ్ళ అవసరం లేదా ఇంతకు దరిద్రం దౌర్భాగ్యం ఇంకొకటి లేదమ్మా అలా ఎవరైనా కనుక మాట్లాడారంటే నా దృష్టిలో అంతటి పరమ నీచాత నీచమైనటువంటి కొడుకు ఇంకెక్కడ భూమి మీద ఉండడు అటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవడం కూడా నేనైతే ఒక్కటేం చెప్తానంటే ఎలాంటి పరిస్థితులు వృద్ధాశ్రమాలకు మాత్రం ఎవరూ కూడా సహకరించవద్దు అని అంట ఎందుకంటే వృద్ధాశ్రమాలు పెట్టబట్టే కదండి వృద్ధాశ్రమాలు పెట్టబట్టలో చేరుతున్నారు వృద్ధాశ్రమంలో పెడుతున్నావు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఇస్తున్నావు అదే నీ ఇంట్లో ఉంచుకొని నువ్వు చూడలేవా ఏం వాళ్ళు ఏమి ఇబ్బంది పెడతారు నాయనా అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎన్నో చూశారు ఎన్నో రకాల ఆటుబోటలు తట్టుకుంటూ వచ్చారు అది నీకు తెలియదు ఉడుకు రక్తం నీకు కనిపించిందే మంచి అనుకుంటావు నేను ఎవరైనా నీకేంట్రా నువ్వు తోపరంగా నువ్వు అనుకుంటావు కానీ నీ నీ ఎదురుకుండా నిన్ను పొగిడేవాడు నీ వెనకాల నిన్ను నాశనం చేస్తాడన్న విషయం వాళ్ళకి తెలుసు నీకు తెలియదు కదా అనే ఒక ఉద్దేశంతో నీకు ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు రెండు ఇప్పుడు అంత ఫాస్ట్ యుగం కాబట్టి అంత ఫాస్ట్ యుగానికి వాళ్ళు అందుకోలేకపోవచ్చు అప్పుడు నా అమ్మ ఇలా ఉందమ్మా నాన్న ఇలా ఉంది నాన్న వాతావరణం ఇలా జరుగుతుంది కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండాలని మీకు ఎందుకు నేను చూసుకుంటాను నన్ను ఇప్పటివరకు మీరు కాపాడారు కదా కాపాడుకుంటూ వచ్చారు కదా మిమ్మల్ని చూసుకోవటం నా నా ధర్మం కాబట్టి నేను ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండండి మీకు ఎందుకు ఊరికే ఇంతవరకు నన్ను చూశారు కదా విశ్రాంతి తీసుకోండి మీరు ఏమైనా తీర్థయాత్రలకు వెళ్తారా ఒక మనిషి నుంచి పంపిస్తా హాయిగా తిరిగి రండి ప్రశాంతంగా ఇప్పుడైనా సుఖంగా ఉండండి అని చెప్పి చెప్పగలగాలి అంతేకాని నోరు మూసుకూర్చో నీకెందుకు నువ్వు మాట్లాడటం ఏంటి అంటే అంటే ఎవరు మాట్లాడతారంటే ఆ రకంగా ఎప్పుడైతే కనుక పసిపిల్ల వయసు నుంచి కూడా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఎన్ని రకాల అనారోగ్యాలు వచ్చి ఎంత బాధపడ్డా వీళ్ళ రక్త మాంసాలను అమ్ముకొని మరి వాళ్ళు పిల్లలు బాగుండాలని చెప్పి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా కోడి కనుక తన పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంటే పెద్ద పెద్ద పెరిగిన తర్వాత కూర్ని శిల్లిపతి చూశారండి అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు మాత్రమే ఆ రకంగా మాట్లాడతారు మాట్లాడుతూ వాళ్ళ గురించి మనం మాట్లాడటం కూడా చాలా చండాలం అసహ్యం నీచం మీరేమనుకో దయచేసి అనుకున్నా సరే లేదండి తెలియాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అడుగుతున్నాను కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉంటారండి అని అంటారు ఇది ఎంత వరకు సమంజసం సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు అనాథాశ్రమ పేరు హాస్టల్ అనే పేరు పేరు అంటే ఇది ఇబ్బందిగా అనిపిస్తోంది హాస్టల్ పేరు అంటే ఇందులో తల్లిదండ్రులకి దగ్గర కూడా తప్పు ఇందులో కేవలం పిల్లల్ని కూడా తల్లిదండ్రులు కూడా నేను చెప్పాను ఎందువల్లనంటే తల్లిదండ్రులు మేము సంపాదించుకోవాలి సంపాదించుకుంటే పిల్లల్ని చూడలేకపోతాం అని చెప్పి చిన్నప్పటి నుంచే ఆ పిల్లలకి వేరే కేర్ టేకర్ అని చెప్పి ఒకరిని పెట్టేసేసి అంటే బేబీ కేర్ సెంటర్స్ అవి కూడా పుట్టుకొచ్చినాయి ఇప్పుడు పుట్టకొడుకులలాగా సంవత్సరం నుంచే అందులో వేసేయటం వీళ్ళు సంపాదన గెలుపటం వారానికి ఒకసారి వీళ్ళు అంటే పొద్దున ఎక్కడ వస్తే సాయంత్రానికి తీసుకొచ్చుకుంటారు ఇక వాళ్ళ మధ్యన తండ్రి కొడుకులు తల్లి కొడుకులు అనేవి బాగానే రాదు మరి మాకు చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి మేము పనిచేస్తాయని కానీ గడవని పరిస్థితి ఉంది అప్పుడు ఏం చేయాలి అనే వాళ్ళకి ఏం చెప్తారు అమ్మా ఒక మాట చెప్తాను రిక్షా తొక్కుకొని బ్రతికేవాడు కూడా వాడి పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకుని చూసుకుంటాడుగా అతనికి వచ్చే పది రూపాయలు ఇరవై వందో ఆ వెయ్యి రూపాయలతోటే అతను చిన్న గుడిచిలో ఉన్న చిన్న బేరా కట్టుకొని ఉన్నా అందులో తన బిడ్డను తను చూసుకుంటున్నాడుగా తృప్తి పడాలి అంట ఇప్పుడు నువ్వు కష్టపడేది దేనికోసం నీ పిల్లాడి కోసమే కదా నువ్వు కష్టపడేది ఇవాళ నేను కష్టపడితే నా పిల్లవాడు క్షేమంగా ఉంటాడనే నువ్వు కష్టపడుతున్నావు నువ్వు కష్టపడి 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 ఏం చేస్తున్నావు నీ పిల్లాడిని నువ్వు దూరం చేసుకుంటావు చిన్నప్పటి నుంచి వాడికి ఆ ఎఫెక్షన్ పోయింది పెరిగిన తర్వాత వాడిని నేను దూరం చేస్తున్నాడు అప్పుడు నా కొడుకు నన్ను ఇలా చేశాడు నువ్వు చెప్పుకోవడానికి నీకు అర్హత లేదు చిన్నప్పుడే నువ్వు తీసుకెళ్లి వాడిని బేబీ కేర్లో వేస్తున్నావు తర్వాత టెన్త్ వరకు రాగానే హాస్టల్ అంటున్నావు అసలు ఇంకా ఐదారు తరగతి నుంచి హాస్టల్లో వేసేస్తున్నావు హాస్టల్లో వేస్తే అక్కడ వాతావరణానికి వాడు అలవాటు పడతాడు సవా లక్షా మంది ఉంటారు అక్కడ ఎవరు మెంటాలిటీ ఎలా ఎలా ఉంటాయో తెలియదు అక్కడ దానికి వాడు అలవాటు పడిపోతాడు అలవాటు పడిపోయిన తర్వాత ఎప్పుడు ఆరు నెలలకు ఒక సంవత్సరానికి ఒకసారి రెండు కొంచెం నెల ఉంటే తల్లిదండ్రు ఎఫెక్షన్ ఉంటుంది వారికి ఉండదు దానివల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా ఒక బాణ అనేటువంటిది పోతుంది నువ్వెంత అంటే నువ్వెంత నన్ను హాస్టల్లో పడేసినప్పుడు నీకు బాధ రాలేదా ఇప్పుడు నిన్ను వృద్ధాశ్రంలో వేస్తుంటే నీకు బాధ వస్తుందా తప్పులేదు అంటే ఇవి నేర్పేది కూడా తల్లిదండ్రే నేర్పేది కూడా తల్లిదండ్రులు కాకపోతే దరిద్రం ఏంటంటే నిజంగా నేర్పినవాడు వాడు నేర్చుకున్న బాగానే ఉన్నారు కానీ వాళ్ళిద్దరిని చూసి తయారవుతున్నారు చూసారని కొంతమంది వాళ్ళు పాప మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారండి అది పరిస్థితి మారాలి పరిస్థితిని మనస్ఫూర్తిగా కోరుకునే కోరుకోవడం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను సార్ కాకపోతే ఒకటి ఏమీ చేయలేము దానికన్నా ప్రతి ఒక్క మనిషి కూడా నిజంగా ఎవరైతే కనుక తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో వేశారో అలాగే పిల్లవాడిని హాస్టల్ ఇప్పుడు నా చిన్ననాటి రోజులు ఉన్నాయి మీ చిన్ననాటి రోజులు ఉన్నాయి డిగ్రీ చదివినా పీజీ చేసిన ఇంట్లోంచి వెళ్ళి చదువుకొచ్చేవారుగా హాస్టల్లో వేసేవారా మరి ఏంటమ్మా అప్పటికిప్పటికి తేడా ఏముంది ఏమీ లేదు అప్పటి రూపాయి ఎంతో అంటే ఇప్పుడు ఇప్పుడు వెయ్యి ఎంతో అప్పుడు రూపాయి ఎంత ఇప్పుడు వెయ్యి రూపాయలు ఎంతో అప్పుడు రూపాయి ఎంత అదే రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకుని జాగ్రత్తగా పిల్లల్ని ఇంట్లోంచి చదివించారుగా అలా నువ్వు ఇంట్లోంచి ఎందుకు చదివించలేకపోతున్నావు నువ్వు చేసేదే నీకు వస్తుంది అంతే నువ్వు చేయడం మానేస్తే నీకు రావడం మానేస్తుంది అంతేనా అంటే అసలు నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే ఎవరైతే ఇట్లా కనుక పిల్లల్ని హాస్టల్ అనేటువంటి విషయంలో పంపించేస్తారు ఆ తల్లిదండ్రులు మనం పిలవకూడదు అసలు పిల్లల్ని ఎవరైతే కనుక తల్లిదండ్రులను ఎవరైతే కనుక పిల్లలు వృద్ధాశ్రమంలో వేస్తారో వాళ్ళని పిలవకూడదు వాళ్ళు ఎలాగెళ్ళకూడదు ఒక వెళ్ళి వేసిన వాళ్ళలాగా చూస్తే వాళ్ళకి ఒక జ్ఞానోదయం అయ్యి కరెక్ట్గా అని చెప్పి మారే అవకాశం ఉండవచ్చు